నమస్తే బాబాయ్. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తారు బాబా? బిజినెస్. ఎలా ఉంది బాబా బిజినెస్? ఎలా ఉంది? పర్లేదు. బాబా ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే గారు? ఎవరు ఎమ్మెల్యే అంటే ఎవరు దొరకడం? ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది బాబా? పరిస్థితి బాగానే ఉంది. పర్లేదా? జనంలోకి వస్తారా? జనంలోకి. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. మంచినీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. బాబా మరి ప్రభుత్వం కొత్తగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది కదా, ఎలా ఉంది సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే మరి అప్పుడులాగా అంటే పంచాయతీ ఉండేలాగా ఇప్పుడు కొద్దిగా అంటే వేరే వేరే ఉంది, కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు చేస్తున్నారో వచ్చి తీసుకుంటున్నారు? చేస్తున్నారు. ఎలా ఉంది బాబీ మరి గవర్నమెంట్ తరఫు నుంచి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మరి మీకేమైనా పథకాలు వచ్చాయా? మాకే పథకాలు లేదు. ఇప్పుడు ఇల్లులు కానీ 45 సంవత్సరాలు 18,000 కానీ పిల్లలకు అమ్మఒడి కానీ ఇంకేమైనా వచ్చేయాలా? అంటే మాకు అమ్మఒడి వచ్చిందండి. అమ్మఒడి వచ్చింది ఇల్లు ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వంలో? ఇల్లు లేదండి. చాలా మందికి ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా బాబా. మాకే ఇల్లు బాబా. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నారు. ప్రజెంట్ గ్యాస్ కరెంటు పెట్రోల్ అన్నీ పెరిగిపోయాయి. అన్నీ బాగా పెరిగిపోయాయి. మరి గత ప్రభుత్వం ఎలా ఉండదు బాబా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా ఎక్కువ రేట్లు, రేట్ విషయంలో ఇది ఎక్కువ. ఆ ప్రభుత్వంలో బాగుండేదా? వచ్చిన రాబడికి సరిపోయేది? మరి అలా సరిపోయేది. ఇప్పుడు దేనికైనా ఇబ్బంది అంటే మధ్య తరత వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది ఈ రేట్లు పెట్టి. మరి డబ్బులు ఇస్తున్నామని చెప్పింది కదా ఈ ప్రభుత్వం. డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళకి ఇస్తాయి, అందరికీ రావు కదా. డబ్బులు ఇచ్చి ఆ విధంగా లాక్కుంటున్నారంట. బాబా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది మరి ప్రస్తుతానికి? పర్లేదు. అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ కొత్త కంపెనీలు తీసుకురావడం కానీ ఏమైనా జరిగిందా? లేవు. ఉద్యోగ అవకాశాలు అంటే మరి జనరల్గా ఎడ్యుకేషన్ పెట్టి ఎవరు తీయట్లేదు, వాళ్ళకి అవుతుంది అంతే. మరి స్కూళ్ళు గట్టి ఏమైనా డెవలప్ చేశారు ఇక్కడ? కొత్త పాతని కొత్త కట్టడానికి అవుతున్నాయి. రంగులు కట్టేశారు. విషయంలో బాగానే ఉంది ఎడ్యుకేషన్ విషయంలో బాగుంది బాబా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని, ఏదైతే బాగుంటుందా? అమరావతి బాగుంటుంది. ఎందుకు అమరావతి బాగుంటుంది అంటారు? స్టేట్ బోర్డు ఉంటే బాగుంటుందని. అది మొదటి నుంచి మనకి అది అలవాటు. 3 రాజధానులు అంటే బోల్ డెవలప్ చేయాలి అని సీను అతనికి లేనట్టే ఉంది. ఎక్కడైనా ఉద్యనాలు కూడా డబ్బులు ఇవ్వడం వల్ల డబ్బులంతా వృధా అవుతుంది. రైతులు కొందం వల్ల డెవలప్మెంట్ కూడా రేట్ అయింది, కంపెనీలు లేవు, రేటు పెరిగిపోతుంది. అంటే 3 రాజధానులు కూడా కష్టమే అనిపిస్తుంది. 1 రాజధాని అయితే బెటర్ అంటారు. బెటర్ ఎలా ఉంది బాబా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే డబ్బులు ఇవ్వడం ఎక్కువ, సంక్షేమం కానీ డెవలప్మెంట్ పరంగా లేదండి. ప్రజలకు ఉద్యోగాలు కానీ ఎట్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు. ఉన్న డబ్బు వాళ్ళకి అది ఇచ్చాం, వీళ్ళకి ఇది ఇచ్చామని చెప్ప వాళ్ళు అడగకంటే ఇచ్చేస్తున్నాడు. ఇంతే డబ్బు వృధా అవుతుంది. మరి సీఎం గారు మద్యపాన నిషేధం చేస్తున్నాను కదా, మరి జరిగిందంటారా? మద్యపాన నిషేధం ఏమో రేటు పెరిగితేనే తగ్గుతాను, తాగిన తగ్గుతాను. మనకు ఐడి లేదు. మరి బియ్యం ఇస్తున్నారా ప్రభుత్వం? ఎలా ఉంది బాబా బియ్యం తిన్నారు? బియ్యం అలాగే. మరి మరి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు కదా సీఎం? బియ్యం మరి కోట బియ్యం కోట బియ్యం లాగా ఉంటాయి. పర్లేదు కొన్ని తిన్నా బాగుంది. తిన్నా పర్లేదు, బాగా ఉంది. ఇంటికి వచ్చి వస్తున్నారా? ఇంటికే. వీధి పక్కన వస్తారు బండి. మరి పథకాల వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది అంటారా? పథకాలు యూజ్ ఉన్న వాళ్ళు యూజ్ ఉంటాయి సార్, అందరికీ రావు కదా. మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు డెవలప్మెంట్ పరంగా? డెవలప్మెంట్ టీడీపీ బెస్ట్ అంటారు. ఎందుకు టీడీపీ రావాలంటారు? ఎందుకంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్, ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి.